ఎఫ్సిఎన్ సంస్థ వారు కరోనా లాక్డౌన్ సందర్భంగా ఈ రోజు 400 మందికి సరిపడే నిత్యావసర సరుకులను షాద్నా తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ పాండునాయక్ అందజేశారు. వీటిని తహసీల్దార్ బూర్గుల గ్రామంలో 100 మందికి, మధురాపుర చేరుగుల గ్రామంలో 65 మందికి, కమదనం గ్రామంలో 15 మందికి, గంటవెల్లి గ్రామంలో 13 మందికి, మొగిలిగిద్ద గ్రామంలో 45 మందికి, కందివనం గ్రామంలో 60 మందికి, ఎలికట గ్రామంలో 30 మందికి, నాగులపల్లి గ్రామంలో 50 మందికి, రాసుమలగూడ గ్రామంలో 15 మందికి ఈ వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎఫ్సిఎన్ సంస్థ వారు చేసే సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఇలాగే దాతలు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డాక్టర్ థామస్ రెడ్డి గారు, అనగతే అనిత, డాక్టర్ గీతారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఉన్న ఒక 3 డేస్ ఏసీపీ మరియు ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో ఒక 1500 కిట్స్, మరి 3 కిలోల ఉల్లిగడ్డలు, అలాగే ఒక 2 కిలోలు మన పొటాసు ఆలుగడ్డలు, తర్వాత నూనె, మసాలా ప్యాకెట్స్, పప్పు, మాస్కులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నుంచి, ఈరోజు రేపు ఎల్లుండి మరి నా ఆధ్వర్యంలో ఒక 1500 మళ్ళీ కిట్స్ వీళ్ళు అదనంగా, మరి ఈ రూరల్ ఏరియాలో నిన్న మొన్న కవర్ అయింది కాబట్టి, అర్బన్ ఏరియాలో కవర్ అయింది కాబట్టి రూరల్ ఏరియాలో ఈరోజు నుంచి 3 రోజుల పాటు మరి ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్లకు మన తరఫున కూడా అందరికి వెల్కమ్ పలుకుంటూ, అలాగే మంచి కార్యక్రమం ఈ సందర్భంలో ప్రతి మనిషికి అవసరం ఉన్న తీరుస్తున్నందుకు వాళ్ళకు మనం కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే ఈరోజు నుంచి ఏదైతే గ్రామస్థాయిలో ఇవ్వబోతున్నామో మరి నా సిబ్బందికి తెలియజేసేది ఏంటంటే, ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మరి ఎవరిని ఎలాంటి ఇబ్బంది కలగనివ్వకుండా, గతంలో అయితే మైగ్రేట్ లేబర్స్ అన్ని విధాలుగా ఇవ్వడం జరిగింది. 500 రూపాయలు మరి ఫ్రీ ఆఫ్ రైస్ అనేది 12 కిలోల చొప్పున ఇవ్వడం జరిగింది. ఈరోజు నుంచి వీళ్ళకు కార్డ్ లేని వాళ్ళు ఎవరైతే గ్రామస్థాయిలో ఉన్నారో వాళ్ళు కూడా నిరుపేదలు, మరి ఎలాంటి సపోర్ట్ లేని వాళ్ళు కాబట్టి వాళ్ళను ఒక 1500 మెంబర్స్ వరకు ఐడెంటిఫై చేయడం అయింది. ఒక 47 గ్రామ పంచాయతీకి గాను వీటికి సంబంధించిన దాంట్లో ఈరోజు వీళ్ళ ద్వారా, ఎఫ్సిఎన్ ద్వారా ఇచ్చే ఈ కిట్స్ ఏదైతే ఉందో మరి వారికే ఇష్యూ చేయాలని అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రారంభిస్తున్నాము. ఈరోజు నుంచి అందరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది సదవకాశం వినియోగించుకొని అందరు కూడా మంచి ఆరోగ్యంతో ఉండి ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళనియకుండా ఖచ్చితంగా ఇంట్లో ఉండేటట్టు సహకరించాలని కోరుకుంటున్నాను. నందిగామ మండల పరిధిలోని వీర్లపల్లి గ్రామంలో నోముల ఆంజనేయులు వారి బ్రదర్స్ ఆర్థిక సహకారంతో 200 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఎస్ఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్ రాములమ్మ, ఎంపీటీసీ లత, ఉప సర్పంచ్ ప్రభాకర్, బీసీ సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మద్దూరి అశోక్ గౌడ్, సి నరసింహులు, నవాబ్ రెడ్డి, శేఖర్ రెడ్డి, శ్రీశైలం, మురళీధర్, సుధాకర్ గౌడ్, గణేష్, భాస్కర్, నరేష్ గ్రామ యువకులు పాల్గొన్నారు. అభినందనాలు. నాకు సహకరించింది కూడా వాళ్ళే. అయితే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వెంకటేశ్వర సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దీంట్లో ఈయన సార్ కృషి కూడా చాలా ఉంటుంది. ఈ వీళ్ళ సహకారంతో చేశాను. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మా అన్నయ్య, మా ఆంజనేయులు అన్న, ఆయన ఏమనకపోవడం నేను ఇట్లా చేస్తాంటే మంచి పనే కదరా చెయ్యని ప్రోద్భరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తే ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. వెంకటదాసు వారి ఆధ్వర్యంలో మన వీర్లపల్లి గ్రామంలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆయన వంతు కృషిగా ఒక 60 మందికి ఫుడ్ పార్సల్స్ కానీ, డ్రై రైస్ కానీ, ఇంట్లోకి సంబంధించిన నిత్యావసరాలు సమకూర్చడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి సిచ్యువేషన్లో ఈ పెద్ద మనసు చేసుకొని ముందుకు వచ్చినందుకు ఆయనని అభినందిస్తున్నాను. అదేవిధంగా మన ఊర్లో ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ వంతు కృషిగా మన వీర్లపల్లి గ్రామానికి తల వంతు కృషిగా ఏదైనా సహాయం చేసి ఆదుకోగలరని
ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా చూసుకోవాలని ఈ గ్రామ పెద్దలను కోరుతున్నాను. కేశంపేట మండలం పుట్టనిగూడ గ్రామ పంచాయతీలోని కంకర్రాల తండాలో లాక్డౌన్ సందర్భంగా ఉపాధి కోల్పోయిన 70 కుటుంబాలకు 10 రకాల నిత్యావసర సరుకులు అందజేసిన గ్రామ సర్పంచ్ జగన్ నాయక్. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జగన్ నాయక్ గారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభించడం చాలా దురదృష్టకరమని, తండా వాసులు అందరూ తప్పనిసరిగా మాస్కులు ఉపయోగించాలని, నిర్ణీత దూరాన్ని పాటించాలని తెలిపారు. ప్రతి తాండాకు ప్రతి ఇంట్లో కంకరాల తాండో మన పుట్టోని గూడలో కూరగాయలు మన నిత్య సరుకులు ప్రతి ఇంటికి పంపిణీ చేసినారు మా సర్పంచ్ జగన్ నాయక్ గారు. మన నరేంద్ర మోడీ మరియు కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు లాక్డౌన్ సందర్భంగా ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి ఇంట్లోనే ఉంటూ లాక్డౌన్ ఉండాలని మరియు ప్రతి ఒక్కరికి నిత్య సరుకులు పంపిణీ చేశారు. అలాగే ప్రతి ఇంటికి మన జరిగిన మన ఇచ్చిన పుట్టనగూడెంలో ఈరోజు కంకరల తండలో 70 మందికి 70 కుటుంబాలకు నిత్య సరుకులు పంపిణీ చేశారు. అందుకు మా సర్పంచ్కు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి ఇంట్లోనే ఉండాలని కోరుచున్నాము. జై కేశర్, జై మోడీ. ప్రస్తుతం లాక్డౌన్ సందర్భంగా ప్రతి ఇంటికి కూరగాయలు నిత్యావసరకులు పంపిణీ చేయడం జరిగింది. దీనికి ప్రజలు కూడా దీనికి మంచి సహకరించి ప్రతి ఇంట్లోనే పరిమితం కావాలని చెప్పేసి మా యొక్క ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ కరోనా నేపథ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలలో మేము సహకరిస్తూ దీనికి ప్రతి ఇంటికి నిత్యావసరకులు పంపిణీ చేస్తాం. నమస్కారం అండి. పుట్టనగూడెం గ్రామ సర్పంచ్ జగన్ నాయక్ గారు, కంకెరల తండలో ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు ప్రతి ఇంటింటికి తిరిగి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అందుకు మాకు పేద ప్రజలకు ఆయన నిత్యావసర సరుకులు ఈ సమయంలో లాక్డౌన్ జరుగుతున్నప్పుడు నిత్యావసర సరుకులు అందించినందుకు మేమందరం మా ఊరు ప్రజలందరూ సర్పంచ్ కి మరియు గ్రామ పెద్ద జె రాజు నాయక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఇలాంటి ఈ సమయంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మా సర్పంచ్ మాకు అండగా ఉంటాడని మేము మాకు చాలా ధైర్యాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరికి ప్రోత్సహిస్తూ మాతో పాటే ఊర్లను ఎవరిని ఊరు బయట నుంచి ఊర్లో లోపలికి ఎవరికి రానియకుండా ప్రతి ఒక్కరికి సహకారం చేస్తూ మాకందరికీ అండగా ఉంటున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఇలాంటి సర్పంచ్ మాకు కావాలని మేము అనుకుంటున్నాం. కేశంపేట చోలపల్లి గ్రామ శివారులో ఉన్న వాగులో అక్రమంగా ఇసుక తయారు చేస్తున్న సమాచారం అందుకున్న హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు మరియు కేశంపేట మండల పోలీసులు ఈరోజు తెల్లవారుజామున 6 గంటల సమయంలో సంయుక్త దాడులు నిర్వహించిన పోలీసులు 2 జేసీబీలను 2 ట్రాక్టర్లను మరియు కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేశంపేట మండల పోలీస్ స్టేషన్కి తరలించారు.